हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एनएससी एजेंसी वाटर प्रूफिंग। सो इक्कड़ मनम चूस्तुन्नाम कदंडी, इदि वच्चेसि रिटर्निंग वाल अंटारु। रिटर्निंग वाल दग्गर इक्कड़ मनकु कनिपिस्तुंदि कदा, अदि स्टोन। स्टोन दग्गर चूडंडि, 1 इंच मनकि ग्याप उंदि। आ ग्याप लो मनम ए विधंगा देंतो फिल चेस्तां अन्नदि ई वीडियो। सो मुंदुगा ई वीडियो चूसे वाळ्ळु मीकु इंट्रेस्टिंग अनिपिस्ते लाइक चेसुकोंडि अब्बा। చూడండి, స్టోన్ మన వాళ్ళు ఆల్రెడీ పెట్టేసి దాన్ని ప్లాస్టింగ్ చేసేసినారు. దాంట్లోకి మనం గ్రౌట్ ఏ విధంగా చేస్తామన్నది ఈ వీడియో. బాగా చూడండి. ఇప్పుడు మనకి ఈ గ్రౌట్కి వచ్చేసి మనం సిమెంట్ యూజ్ చేస్తామండి. సిమెంట్ వాటర్ సిబెక్స్ 100 అని ఒక కెమికల్ ఉంటుంది. సో అది కెమికల్ వాళ్ళు వేసేటప్పుడు వీడియో తీయడం నేను కూడా మర్చిపోయా, అందుకనే చెప్తున్నా. సిబెక్స్ 100 అంటే అది ఏం లేదండి, చిన్న ప్యాకెట్లో వస్తుంది అన్నమాట మనకి. ఫాస్రాక్ సిబెక్స్ 100 అనేది 35 రూపీస్ 40 రూపీస్ పడుతుంది అంతే. సో మనం ముందుగా సిమెంట్ని ఈ డ్రమ్లో వేసుకుంటారనమాట వీళ్ళు. మనకి ఎంత వాటర్ కావాలి అంటే, ఇప్పుడు ఒక 3 బ్యాగ్స్ లేదా 2 బ్యాగ్స్ వాళ్ళకి ఎంత కావాలంటే అంత. దాన్ని మనం అంత గట్టిగా ఉండకూడదు, అంత పల్సగా ఉండకూడదు, మీడియంలో కలుపుకోవాలన్నమాట ఈ కళాయిని మనం. మీడియం అంటే అంత గట్టిగా ఉండకూడదు, అంత పల్సగా ఉండకూడదు. సో మీడియం మనకి ఎలా ఉండాలంటే అలా కలుపుకొని దాన్ని బాగా యాడ్మిక్స్ చేసిన తర్వాత, ఇందాక చూపించినా కదండి ఆ స్టోన్ వాళ్ళకి వేసేస్తాం మనం. ఆ స్టోన్ వాళ్ళకి దీన్ని వేసేస్తాం. దీన్ని ఎందుకు వేస్తామంటే, సో ఇప్పుడు మనం స్టోన్ అయితే పెట్టినాం. స్టోన్కి మనం ఏం చేస్తామంటే ఒక 3 ముద్దలు సిమెంట్ వేసి ఆ వాల్కి ఆ స్టోన్ని మనం అతికించేస్తాం. అతికించేసిన తర్వాత గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ ఏమవుతుంది, అది అలాగే ఉండిపోతుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే మనం ఈ గ్రౌట్ అనేది చేస్తున్నాం. ఈ గ్రౌటింగ్ అంటాం దీన్ని. గ్రౌటింగ్ అంటే మళ్ళీ వేరేది వస్తుంది, ఇంజెక్షన్ గ్రౌటింగ్. అన్నిటినీ ఒకటే పిలుస్తాం, ఎందుకంటే ఇదైనా గ్రౌటింగే, అదైనా గ్రౌటింగే. అది ఇంజెక్షన్ పెట్టి కొడతాం, ఇది ఇంజెక్షన్ ఏం లేదు, లోపలికి వెళ్ళిపోతుంది అంతే. వాళ్ళ లోపలికి వెళ్ళి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మన వాళ్ళు ఇప్పుడు 2 బ్యాగ్స్ ఇస్తున్నారు. 2 బ్యాగ్స్కి మనకి అంత నార్మల్గా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు, వచ్చేసి అంత పల్సగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు. సో నార్మల్గానే మిక్స్ చేసుకోవాలి ఇది, ఎందుకంటే మనకి ఎక్కడ దాకా వెళ్తే అంత మంచిది. మనకి స్టోన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. స్టోన్ దగ్గర మనం చూడలేం కాబట్టి వీక్ పాయింట్స్ ఉంటాయి. అంటే కొన్ని వెళ్ళలేని చోట్లు, కొన్ని చోట్ల మనం ఆ సిమెంట్ పెట్టి స్టోన్ని మనము ఆ గోడకేసి కొట్టగానే అదేమవుతుంది, ముద్దలు అంటారు కదా, ఆ ముద్దలు వెడల్పై కొన్ని చోట్ల వెళ్ళిపోదు. మనం గట్టిగా వేసామనుకోండి అక్కడికి ఈ గ్రౌట్ అనేది వెళ్ళదన్నమాట. సో పల్సగానే ఉండాల, పల్సగానే ఉండి మనం ఈ గ్రౌట్ని అందులోకి వేయగానే అది ఎక్కడికి స్ప్రెడ్ అవుతుందో మనకే తెలియదన్నమాట, అంత స్ప్రెడ్ అవుతుంది అది. చూడండి, మన వాళ్ళు ఇప్పుడు మీడియంగా కలుపుకున్నారు కనిపిస్తుందా, దాన్ని తీసుకెళ్ళి దాంట్లోకి అప్లై చేసేయడమే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎందుకంటే మనం స్టోన్ అయితే పెట్టేసినాం, ప్లాస్టింగ్ అయితే చేసేసినాం, అక్కడంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి దాన్ని ఫిల్ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ఫిల్ చేయాలి. ఈ స్టోన్ కూడా మనం కొన్ని జెయిన్స్ ఉంటే జెయిన్స్ ఓపెన్ చేసుకోవాలి, ఈ హ్యాకింగ్ చేసుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలి. చాలా కష్టం అన్నమాట ఈ వర్క్ అనేది. ఆ స్టోన్ పెట్టేటప్పుడు కూడా వీళ్ళకి పెట్టడానికి అంత కూడా రిస్క్ లేదు. ఇప్పుడు చూడండి అది ఎలా వెళ్తుందో, లోపలికి వెళ్ళిపోతుంది మనకి. మనకి ఎక్కడ వీక్ పాయింట్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే స్టోన్ గ్రౌటింగ్ అంటాం. అలాగే ఇప్పుడు మనం పెడుతున్నారు కదండి వాళ్ళకి, దానికి కూడా బాక్స్ మెథడ్ అంటారు, లేదంటే స్టోన్ వాల్ అంటారు. చాలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుచుకుంటారనమాట. ఇది కూడా సేమ్ అండి, తాండూరు స్టోనే. ఇది కూడా మనకు లోడ్ తెచ్చుకున్నామంటే కాస్ట్ తక్కువ, బయట తీసుకున్నామంటే కాస్ట్ ఎక్కువ. సో మీకు పెద్దగా దీని ఈ స్టోన్ వాటర్ ప్రూఫింగ్తో అయితే మీకు ఎవరికి ఎటువంటి అవసరం ఉండదు. బట్ మీకు ఫ్యూచర్లో మీకు ఎక్కడైనా తెలుస్తుంటే ఓహో స్టోన్ వాటర్ అనేది ఇలా, స్టోన్ వాటర్ ప్రూఫింగ్ అనేది ఇలా చేస్తారు అనే అవగాహన కోసం మాత్రమే వీడియో చేస్తున్నా. అంతేగాని దేనికోసమో మీరు చేసుకోండి ఇలా ఉంటుంది ఆ సజెషన్ అయితే అస్సలు ఇవ్వనండి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా తెలియని అన్నదే మన ఉద్దేశం. అంతేగాని వేరే విధంగా అయితే ఏం లేదండి. చూడండి, మొత్తం మనం దీన్ని ఫిల్ఫిల్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత వెళ్తే అంత బెటర్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇది 1-3 సంవత్సరాలతో 15 సంవత్సరాలతో కూడా ఆగేది కాదు. మనం వాళ్ళకి గ్యారంటీ అంత సెక్యూర్గా ఇస్తాం కాబట్టి మనం వర్క్ కూడా అంత సెక్యూర్గా చేసి ఇవ్వాలి వాళ్ళకి.
చూడండి పోసే కొద్ది పోతుందన్నమాట. మనకి ఇది ఎలా అంటే పల్చగా ఉంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు గట్టిగా ఉందనుకోండి, థిక్నెస్ ఎక్కువ ఉంటే మనం పోయగానే అక్కడే స్టాప్ అవుతుంది, మనం పోసి కూడా వేస్ట్. సో మనకి వీక్ పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళదన్నమాట, అది మనం పోసి కూడా వేస్ట్ అవుతుంది. అందుకనే చూసి పోసుకోవాలన్నమాట జాగ్రత్తగా. అంత గట్టిగా ఉండకూడదు, అంత పల్సగా ఉండకూడదు, మీడియం రేంజ్లో ఉండాలి. మనకి వేయగానే మొత్తం వెళ్ళిపోవాలి లోపలికి, అలా ఉంటేనే బాగుంటుంది అంట, పర్ఫెక్ట్ అన్నమాట గ్రౌటింగ్. ఇది నిండడానికి చాలా టైం పడుతుంది. మీకు చిన్నది ఎగ్జాంపుల్కి చూపిస్తారండి కొన్ని చోట్ల. ఇక్కడ చూడండి మళ్ళీ, ఇది స్టోన్ వాల్. మనం ఇందాక స్టోన్ పెట్టేసినాం కదండి, అది గ్రౌటింగ్ కూడా చాలా నిదానంగా చేసుకోవాలన్నమాట. మనకి తొందర ఆతృత అనేది ఉండకూడదు. ఎందుకంటే నిదానం స్లో పనులు ఇవన్నీ చాలా స్లోగా నెమ్మదిగా అవుతాయి. చూడండి మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తుంది గ్రౌటింగ్. ఇలా ఈ విధంగా గ్రౌటింగ్ అనేది మనం చేసుకుంటాం. సో గ్రౌటింగ్ కూడా ఎక్కడెక్కడ చేసుకుంటామో మీకు అర్థమవుతుంది, అర్థమైంది అనుకుంటా. ఇలాంటి మరెన్నో, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాటర్ ప్రూఫింగ్ లీకేజెస్ ఏవైనా ఉన్నా మన ఛానల్లో ఆల్ వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ అవ్వండి. అలాగే మీకు ఈ వాటర్ ప్రూఫింగ్ గురించి ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని రెఫర్ చేయండి.